అనాకారి బాతు. చాలా రోజుల కిందట ఒక బాతు చెరువు పక్క పొదల్లో నివాసం ఏర్పరచుకొని జీవించేది. కొన్ని రోజుల తర్వాత బాతు కొన్ని గుడ్లు పెట్టింది. వాటిని పొదిగితే బాతు పిల్లలు బయటకొచ్చాయి. కానీ ఒక గుడ్డు మాత్రం అలాగే మిగిలిపోయింది. బాతు దానిపై కూర్చొని పొదగసాగింది. అంతలో ఇంకో బాతు అక్కడికి వచ్చి, నీవు వృధాగా నీ సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ గుడ్డు నీది కాదనుకుంటాను. ఇది ఏ కోడిదో అయి ఉంటుందని నా అనుమానం. కానీ బాతుకు గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుందని ఎంతో నమ్మకం. అందువల్ల ఆ గుడ్డును పొదగడం ఆపలేదు. ఒకరోజు ఆ గుడ్డు పగిలి అందులోంచి బాతు పిల్ల బయటకు వచ్చింది. కానీ ఆ బాతు పిల్ల చూడ్డానికి ఎంతో అసహ్యంగా అనాకారి రూపంతో జన్మించింది. ఇది మిగతా బాతు పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉంది. సరే, నేను ఈ బాతు పిల్లను నా పిల్లలతో కలిపి పెంచుతాను. అందరూ చెరువులోకి చేరుకొని తల్లి మాదిరిగానే మిగతావి నీటిలో ఈదనారంభించాయి. కానీ అనాకారి బాతు పిల్ల ఈదడానికి ప్రయత్నం చేస్తూ తన మీద తానే బురద చల్లుకుంది. నేను వస్తాను, నాకు చెరువులో ఈదాలని ఉండదా ఏమి? వెళ్ళిపో, నువ్వు అంటే మాకు అస్సలు ఇష్టం లేదు, లేదంటే కొట్టి పారేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళను. మిగతా బాతు పిల్లలు తమ పొడవైన నోటితో పొడుస్తూ అనాకారి బాతు పిల్లను ఎంతో బాధ పెట్టాయి. దాంతో అనాకారి బాతు పిల్ల అక్కడి నుంచి పారిపోయింది. నేను పారిపోవడం ఎంతో మంచిదయ్యింది, లేదంటే ఆ బాతులు నన్ను చంపేసేవేమో. కానీ నేను ఎందుకు వారికి నచ్చడం లేదు? ఒకరోజు అనాకారి బాతు పిల్ల నీటిలోని జంతువులు కూడా తన దగ్గరకు రావడం లేదని గమనించింది. కప్ప కూడా తనను చూసి ఎగిరి నీటిలోకి దూకి పారిపోవడం చూసి, అరే పారిపోవద్దు, ఎందుకు పారిపోతున్నావు? ఓ, అందరూ నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎవరో ఒకరు చెప్పండి అనుకుంటూ అది చెరువు గట్టుకు వెళ్ళగా తన ప్రతిబింబం నీటిలో కనిపించింది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, అందరూ నన్ను ఎందుకు అసహ్యించుకుంటున్నారు. నేను అందంగా కనిపించను, నేను అనాకారిని. ఇన్ని రోజులు బాతు పిల్లలు మాత్రమే అసహించుకునేవి. ఇప్పుడు కోడి పిల్లలు కూడా తనను చూసి దూరంగా పారిపోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా వాటి దగ్గరగా వెళ్ళినప్పుడు అసహ్యంగా తిట్లు తిడుతూ దూరంగా వెళ్ళిపోమ్మని శాపనార్థాలు పెట్టేవి. నేను ఒంటరిగా అందరికీ దూరంగా ఉంటాను, అందువల్ల నన్నెవరు దూషించరు, ఎవరు నన్ను దూరంగా తరమలేరు కదా. కాలగమనంతో పాటు అనాకారి బాతు పిల్ల పెరిగి పెద్దదై అది మానసికంగా లోపలే ఎంతో బాధపడేది. నేను ఈ ప్రదేశాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అమ్మకు చెప్పి వెళ్ళిపోతాను. అమ్మా, నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వెక్కడికి వెళ్తావు? నా అదృష్టం రాసి పెట్టిన చోటికి వెళ్ళిపోతాను, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరా నా బిడ్డ. కానీ దురదృష్టం అనాకారి బాతు పిల్లను విడిచిపెట్టలేదు. అడవి బాతు, రాజహంసలు దీన్ని ఇష్టపడేవి కావు. ఎక్కడైనా అది కనబడితే వెంటపడి దాన్ని తరిమి తరిమి కొట్టేవి. ఏం మార్పు రాలేదు, ఇప్పటికీ నన్ను అందరూ అసహ్యించుకుంటూనే ఉన్నారు. నేనేం చెయ్యాలి? అరే, ఏమిటా శబ్దం? దూరంగా వచ్చేదెవరు? అరే, అది కుక్క. అవును, వేట కుక్క దగ్గరగా వచ్చింది. అయ్యో, ఓ కుక్క, నన్నేం చెయ్యకు, నా గదిలో భయం వేస్తుంది, దగ్గరగా రాకు. దగ్గరగా వచ్చిన తర్వాత కుక్క దృష్టి అనాకారి బాతు పిల్లపై పడింది. అంతలోనే అది పక్కకు తిరిగి తన యజమాని వద్దకు వెళ్ళిపోయింది. అరే, ఈ కుక్క చాలా విచిత్రంగా ఉంది, వెనక్కు వెళ్ళిపోయిందే. సరే, అయ్యిందేదో అయ్యింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత అనాకారి బాతు పిల్లకు ఒక ఇల్లు కనబడింది. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉండడంతో ఆ బాతు పిల్ల ఇంటి తలుపుల్ని దబదబా తట్టింది. ఎవరు? ఇంత చిన్న బాతు పిల్ల, అరే రా రా, ఇంట్లోకి రా, చూడు, ఇది నా కోడి, అక్కడ ఉన్నది నా పెంపుడు పిల్లి. మిమ్మల్ని ఇద్దరిని చూసి నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వెంతో విచిత్రంగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చలేదు. అయ్యో, ఇక్కడ కూడా నా దురదృష్టం నా వెంటనే ఉన్నది.
నేను ఇక్కడ ఉండలేను. సరే వెళ్ళొస్తా. నేను ఇక్కడ ఉండడం క్షేమం కాదు. వస్తాను. చలికాలం ప్రారంభమైంది. మంచు బాగా కురవసాగింది. అనాకారి బాతు పిల్లకు నివాసమే దొరకలేదు. మంచు కురుస్తూ ఉన్న ఆ సమయంలో అనాకారి బాతు పిల్ల అటు ఇటు తిరగసాగింది. ఆహా, ఎంత బాగున్నాయో. పొడవైన మెడ ఉన్న పక్షులు ఇక్కడ ఉన్నాయి. అవి ఎంత బాగా పాడుతాయి. మరి నేను లేదు లేదు, నేను వీటితో మాట్లాడను. అవి కూడా నన్ను చూసి అసహ్యించుకుంటాయి, వెళ్ళగొడతాయి. నేను ఇక ముందుకు వెళ్ళి చూస్తాను. అనాకారి బాతు పిల్ల అలా నడుస్తూనే అలసి సొమ్మసిల్లి పడిపోయింది. అది ఇక ఏమాత్రం కదల్లేక జ్వరంతో ఆకలితో బాధపడసాగింది. అది ఒక చెరువు ఒడ్డుపై పడిపోయింది. మంచులో దాని సగం శరీరం కప్పబడింది. ఆ సమయంలో ఆ దారి గుండా వెళుతున్న ఓ రైతు దాన్ని గమనించి, అరే, ఎవరో మంచులో కూరుకుపోయారే, ఇది బాతుపిల్ల, దీన్ని ఇంటికి తీసుకువెళ్తాను. అమ్మ అమ్మ, చూడు, నాన్నగారు బాతు పిల్లని తెచ్చారు. ముందు నేను పట్టుకుంటాను. లేదు లేదు, నేను ఆడతాను. ముందు నేను ఆడతాను. ముందు నేను పట్టుకుంటాను, నేను ఆడుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఇక్కడ నుంచి పారిపోవడం ఎంతో ఉత్తమం, లేదంటే వీళ్ళు నన్ను చంపేస్తారు. పారిపోయే తొందరలో అనాకారి బాతు పిల్ల బల్లపై ఉన్న గాజు పాత్రను గిరాటు వేసింది. భూమిపై పడి అది కాస్త పగిలిపోయింది. అరే, ఇదేమిటి, అది పారిపోతుంది. ఈ బాతు పిల్లని నేను చంపేస్తాను. నా కర్ర ఎక్కడ ఉంది? రైతు భార్య అనాకారి బాతు పిల్లను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టింది. చలికాలం మొత్తం ఎలాగో అనాకారి బాతు పిల్ల చావకుండా బ్రతికి బట్టగట్టింది. ఆ తర్వాత వసంత ఋతువు వచ్చింది. ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చెట్లు పూలతో నిండిపోయాయి. అయ్యో అయ్యో, కూర్చుని కూర్చుని రెక్కలు ఎందుకు పని చేయకుండా అయ్యాయి. ఇప్పుడు నేను ఎలా ఎగరాలి? అలా ఎగురుతూ ఎగురుతూ ఉన్న అనాకారి బాతుపిల్ల నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, అరే అరే, ఇదేంటి, తెలియనే లేదు. నేనెప్పుడు ఎంతో సుందరమైన హంసగా మారాను. ఓహో, అవును, నేను హంసనే. హంస ఆ విధంగా ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఒక చోట దానికి బాతు పిల్లలు ఈదుతూ కనిపించాయి. నేను ఇక్కడ దిగుతాను. చూడు చూడు, అనాకారి బాతు పిల్ల తిరిగి వచ్చింది. ఇన్ని రోజులు నువ్వేమైపోయావు? నువ్వెంత అందంగా ఉన్నావు. నీవు హంసలాగా ఎలా మారావు? హంస వద్ద సమాధానమే లేదు. అది సరస్సులో నివసించే సుందరమైన పక్షిరాజు హంసగా ఎలా మారిందో దానికే తెలియదు. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు.